ఇంకొకటి కస్టమర్ కేర్కి కూడా దీనిలో కాల్ చేసి లిఫ్ట్ చేయరు అనమాట. అసలు ఆ రెస్పాండే గారు ఒక్కసారి ప్రోడక్ట్ డెలివరీ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, హలో ఎవ్రీవన్, నా పేరు అజయ్, మీరు చూస్తుంది రివ్యూ ఇట్ నౌ. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఎస్పెషల్లీ లేడీస్కి సంబంధించింది కాబట్టి, సో ఎవరు కూడా స్కిప్ చేయకండి. అండ్ ఇంట్లో జెంట్స్ ఎవరైనా కానీ డోంట్ స్కిప్ దిస్ వీడియో, ఎందుకంటే మీ ఇంట్లో కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా కానీ యూస్ఫుల్ కావచ్చు. సో స్టార్ట్ చేసే ముందు మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ కూడా చేసుకుంటే చాలా మంచిది. సో స్టార్ట్ చేసేద్దామా, 3, 2, 1 అండ్ స్టార్ట్. లేటెస్ట్ ఒక వెబ్సైట్ ఉంది, అంటే మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే అది రియలా లేకపోతే వాళ్ళు ఫేక్ చేస్తున్నారా అని చెప్పేసి తెలుసుకుందామని చెప్పేసి నార్మల్గా ఆ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట. ఆ వెబ్సైట్ పేరు ఉమెన్ స్టార్స్ అంట. సో దానిలో మొత్తం ఎట్లంటే డిజైనర్ డ్రెస్సెస్ ఉంటాయి చూడు, అవి ఉన్నాయి అనమాట. అండ్ లైక్ వాళ్ళు ఆర్డర్ చేసింది కాంబో, దాంట్లో గ్రేస్ఫుల్ ఆనియన్ పింక్ నెట్ ఎంబ్రాయిడర్డ్ డిజైనర్ అనార్కలీ సూట్ అంట. సో ఇది ఆర్డర్ చేశారు. సో కాంబోలో ఎట్లా అంటే 2 వచ్చేసి, దీనిలో వాల్యూ ఎంత చూపిస్తుంది అంటే 7899 అని చెప్పేసి చూపిస్తుంది. కానీ వాళ్ళు ఆర్డర్ చేసింది 1000 రూపీస్కి వచ్చింది అనమాట. అదే ఈరోజు పొద్దున ట్విస్ట్ ఏం జరిగిందంటే, డెలివరీ ఏజెంట్ ఉంటాడు కూడా, వాడేమో పొద్దున కాల్ చేసి మేడం ఇది తీసుకొని రావాలా వద్దా అని చెప్పేసి నేను డైరెక్ట్గా క్వశ్చన్ అడిగాను అనమాట. అంటే ఒక డెలివరీ ఏజెంట్ కాల్ చేసి తీసుకొని రావాలా వద్దా అని చెప్పేసి ఎందుకు అన్నాడంటే, దానిలో చాలామంది బ్యాడ్ రివ్యూస్ ఇచ్చారంట. చాలామందికి ఎట్లా అంటే, ఓపెన్ చేయగానే దానిలో ఒకటే ప్రోడక్ట్ ఉండడం, లేకపోతే అసలు ప్రోడక్టే ఉండకపోవడం, లేకపోతే అసలు ప్రోడక్ట్ అసలు అనుకున్న ప్రోడక్ట్ రాకుండా వేరే ప్రోడక్ట్ వచ్చిందేమో అని చెప్పేసి దాని మీద చాలా నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయంట. చాలామంది ఆ ఏజెంట్స్కి ఎట్లా అంటే మాకొద్దు తీసుకోండి అని చెప్పేసి చాలామంది ఫోన్ చేసారంట. ఆయన కూడా ఏమంటాం, తీసుకునే వాళ్ళేమో తీసుకుంటున్నారు, ఇంకా మేమేంటంటే ఎస్పెషల్లీ ఇది ఫేకా రియలా అని చెప్పేసి కనుక్కుందామని చెప్పేసి అది ఆర్డర్ చేసినాం అనమాట. అయితే ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్, ఇది ప్రోడక్ట్ ఎందుకంటే కాంబో ఉండే కదా, కాంబో అనమాట ఇది. సో కవర్ వచ్చేసి అంటే పైన ఏదైతే మా ఇంటి అడ్రస్ ఉందో అది ఉన్నది. నార్మల్గా ఇంకేం అడ్రస్ లేదు, ఎక్కడి నుంచి వచ్చింది ఏమొచ్చింది అని చెప్పి. అండ్ ఈ వెబ్సైట్లో ఉన్న ప్రోడక్ట్స్ ఏమో ఇది, ఫోటో ఎట్లుంది, ఇది ఎట్లుంది, డిజైనర్ అంట ఇది. ఇది ఎవరో యూజ్ చేసిన క్లాత్, అంటే యూజ్డ్ పీస్ వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా చేసి పంపించేసేసారు. ఇది ఒకటి. అండ్ ఇదొకటి, అంతా చింగిపోయి ఉంది మొత్తం. ఇవి మీ డిజైనర్ డ్రెస్సెస్ అనమాట, ఇట్లుంటాయి అనమాట డిజైనర్ డ్రెస్సెస్, ఇట్లు వస్తాయి. కానీ ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏమైనా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ మీరు ఏదైనా యాడ్ వచ్చిందంటే ఆ వెబ్సైట్ గురించి ఫస్ట్ ఎట్లా అంటే, స్టార్టింగ్లో ఒక పేరు ఇస్తారు వాళ్ళు, దాని తర్వాత పక్కకి ఇంకొక టర్మ్ ఉంటుంది అనమాట, షాపిఫై అని చెప్పేసి సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది, ఆలీ ఎక్స్ప్రెస్ అని ఉండే, అది ఇప్పుడు బ్యాన్ అయిపోయింది కాబట్టి. యాక్చువల్లీ వెబ్సైట్స్ అన్నీ వచ్చేసి ఓన్లీ పైసలు తీసుకోవడానికే, ఎందుకంటే వెబ్సైట్స్ తయారైనా అట్లా. ఇప్పుడు షాపిఫై ఉన్నాయంటే మీరు చాలా చాలా ఆలోచించండి, థర్డ్ పార్టీ ఏది ఉన్నా కానీ ఆలోచించండి. నెక్స్ట్ నేను అదొకటే చెప్తున్నా, ఆలోచించి చేయండి ఏదైనా కానీ. ఆర్డర్ చేసిన తర్వాత మళ్ళీ స్కామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అసలు బాధపడకండి. ఇంకొకటి కస్టమర్ కేర్కి కూడా దీనిలో కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు అనమాట. అసలు రెస్పాండే గారు ఒకసారి ప్రోడక్ట్ డెలివరీ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, దీంట్లో ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రమే ఉంది, మీరు డైరెక్ట్ ఆన్లైన్లో పేమెంట్ చేయలేరు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంట్లో వాళ్ళకి అసలు తెలియదు అనమాట, వాళ్ళు తెలియకుండా ఆ వెబ్సైట్ ఈ వెబ్సైట్స్ అన్ని చూసి ఆర్డర్ చేసేస్తుంటారు. సో మీరు ఏంటంటే కంపల్సరీ దానిలో చూడండి, అసలు మీరు కూడా అసలు వాళ్ళు ఏం చేసినా కానీ కనుక్కోండి, ఎందుకు పైసలు దేనికి యూజ్ చేస్తున్నారు, ఏం దేనికి వాడుతున్నారు అని చెప్పేసి చూసి మీరు దాన్ని బట్టి డిసైడ్ అయ్యి మీరు ఆర్డర్ చేయండి. అండ్ ఇదే గైస్, నేను మగవాళ్ళకైనా కానీ ఆడవాళ్ళకైనా కానీ ఎవరికైనా కానీ ఐల్ గివ్ ద బెస్ట్ వెబ్సైట్స్ అనమాట, మీరు చూడండి, దాన్ని చూసి దానిలో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ కావచ్చు. ఒకవేళ బయట కూడా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే దాని నుంచి మీరు తీసుకోవచ్చు ఆటోమేటిక్గా. సో నో ప్రాబ్లమ్ దాట్. సో అంతే గైస్, womenstars.shopify.com అని చెప్పేసి ఉన్నది అనమాట దీంట్లో. షాపిఫై లీగలా కాదా అని అనుకుంటాం, అది యాక్చువల్లీ లీగల్ కాదు, అందరు ఏంటంటే దానిలో వేస్తుంటారు అనమాట. కానీ దొరికితే మాత్రం అందరికి తెలుస్తుంది ఆ సీన్ ఏందో అని. కానీ ఇంకొకటి ఏంటంటే, అట్ ప్రజెంట్ ఇప్పుడు డబ్బుల కోసం ఎట్లున్నాయంటే వెబ్సైట్స్ కూడా చాలా స్పామ్ వెబ్సైట్స్, స్కామ్ వెబ్సైట్స్ అన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఎట్లనో దీనిలో ఆల్రెడీ ఒకసారి చూసారు టెలిగ్రామ్ గురించి నేను చెప్పిన, ఆ టెలిగ్రామ్ కూడా అట్లాంటి స్కామే ఉంటుంది, చాలామంది స్కామ్ అయిపోయినారు దానిలో.
అయితే ఉమెన్ స్టార్ దీనిలో మీకు అదే డిజైనర్ డ్రెస్సెస్ ఇట్లాంటివి దొరుకుతుంటాయి. షాపిఫై అని చెప్పేసి పక్కకు ఉన్నదంటే మీరు ఆలోచించండి, మీరు ఎట్లా డైరెక్ట్ కొనకండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా షాపిఫైలో అమ్ముతున్నారంటే వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ కానీ అట్లా డైరెక్ట్గా తీసుకోండి అనమాట ప్రోడక్ట్, మీకు అట్లా సేఫ్ ఉంటుంది. లేకపోతే తెలిసిన వాళ్ళు ఉంటే ఏమైనా వాళ్ళ దగ్గర మీరు మాట్లాడుకోవచ్చు. నార్మల్ లోకల్ ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళతో మాట్లాడుకోండి. డిజైనర్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మీరు కొంచెం బ్రాండెడ్ దాని మీద పోండి. లైక్ ఉన్నాయి కదా అట్లా మింత్రా కానీ నైకా కానీ ఇంకా సర్టెన్ బ్రాండ్స్ ఉన్నాయన్నమాట వేరే వేరే. సో దాని మీద మీరు చాలా చూడొచ్చు అన్నమాట, దాంట్లో తీసుకోవచ్చు మీరు. సో అదే ఎవ్రీ వన్, యాక్చువల్లీ ఇది నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్, మెన్కి కూడా వర్తిస్తాయి అన్నమాట. మెన్ కూడా వేరే వేరే ప్రోడక్ట్ చూస్తుంటారు. ఎవ్వరు కూడా ప్లీజ్ ఎట్లాంటి థర్డ్ పార్టీ వెబ్సైట్స్ మీద వాడకండి. అండ్ ఏదైతే ఒఫీషియల్ వెబ్సైట్ ఉంటాయో ఆ వెబ్సైట్స్ పక్కకి ఇంకేం ఉండదు అనమాట. ఇప్పుడు నా పేరు అజయ్, అజయ్ .com అని చెప్పేసి ఉండాలి, ఇంకేం ఉండదు. ఫ్లిప్కార్ట్ ఉంది, ఫ్లిప్కార్ట్ .com ఉంది, మింత్రా .com అని అవి ఏంటంటే ఒఫీషియల్ అనమాట. దాంట్లో కొంచెం మీరు రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దానిలో ప్రోడక్ట్స్ కూడా మంచి మంచి క్వాలిటీవి దొరుకుతాయి అన్నమాట. సో ఇదే గైస్, మీకు కనుక నచ్చినట్టయితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేస్తుంటా. అండ్ ఐ హోప్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారని. అండ్ సీ యూ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ. आप सभी को स्वागत है, मेरा नाम है अजय, आप देख रहे हो रिव्यू. सो आज हम बात करने वाले स्पेशली लेडीज प्रोडक्ट्स के बारे में. सो उनका एक वेबसाइट है, मैं वो बात करने से पहले आपको बता दूं कि लाइक आप सब्सक्राइब, लाइक, शेयर एंड कमेंट कर दीजिए, क्योंकि मैं ऐसे वीडियोस और बनाऊंगा अगर आप इंकरेज करें, ठीक है. सो स्टार्ट करेंगे. सो एक वेबसाइट है, ये वेबसाइट का नाम है वुमेन स्टार बोल के. इसमें आपको ना किसी डिज़ाइनर ड्रेसेस मिलेंगे एंड डिज़ाइनर साड़ीज या कुछ भी रहो उसमें अवेलेबल है. शायद हमारे घर में एक बात सोचा है कि लाइक ये रियल है या स्कैम है बोल के टेस्ट करने के लिए हम ऑर्डर किए थे. सो इसमें ऑर्डर करने के बाद इसका मेन एक्चुअल वैल्यू है 7,899 एंड इसमें बता रहा है कि 1,000 rupees में आ रहा है. सेट ऑफ 2A है, ग्रेसफुल ऑनियन पिंक नेट एम्ब्रॉयडर्ड डिज़ाइनर अनारकली सूट है ये. सो ये सोच के ऑर्डर किए, बट जनरली आप देख लीजिए इसमें फोटोज भी इतने अट्रैक्टिव है. ये फोटोज देखने के बाद किसी को भी मन करता है कि लाइक आई नीड टू परचेज, ये कंपलसरी खरीदना बोल के ऐसा मन आ जाता है. क्योंकि इतना कम रेट में आ रहा, दो दो मिल रहा है, सबको अट्रैक्ट करने का यही तरीका इतना ऐसा है तो ऑटोमेटिक सब लोग अट्रैक्ट हो जाते हैं. सो ये एड स्पेशली यूट्यूब में आया था. यूट्यूब में कहीं पे भी आपको एड कुछ भी अट्रैक्टिव जैसा दिख गया तो ना आप उसमें जाके कुछ ना कुछ खरीदो मत. क्योंकि पहली बात वेबसाइट ऐसा होंगे कि लाइक अभी देखो मेरा नाम है अजय, अभी आपका नाम कुछ भी हो .com, अजय .com, फ्लिपकार्ट .com, मिंत्रा, ऐसे ऑफिशियल वेबसाइट्स में ही जाके आप खरीदना. नहीं तो आप लेने के बाद स्कैम हो जाने के बाद फिर से उसके ऊपर फील करना एंड यू बरी हो जाना, क्या हो गया बोल के. इसलिए मैं बता रहा हूँ जस्ट गो फॉर द ऑफिशियल वेबसाइट्स. एंड अगर आपको ऐसे थर्ड पार्टी वेबसाइट्स दिख गया है तो आपके फैमिली मेम्बर्स के पास या फ्रेंड्स कोई भी ऐसा वेबसाइट उनके पास है तो डायरेक्ट कॉन्टैक्ट कर सकते हो या लोकल में आपको मिल जाता है ऐसे ऐसे चीज़. सो मैं आपको डिज़ाइनर ड्रेसेस दिखाऊंगा कैसे है ड्रेसेस, वो देखते तो शौक हो जाते वैसा है. इसमें देखिए गाइस, ये ऐसा है जो ये डिज़ाइनर है उनके हिसाब से. सो स्पेशली गाइस, ये वेबसाइट ओनली फॉर पैसे लूटने के लिए ये वेबसाइट ऐसा क्रिएट करते हैं. एंड इसका वेबसाइट भी किसमें है बोले तो womenstar.myshopify.com. Shopify बोल के कहीं पे भी दिख गया तो ना जस्ट सोचिए कि लाइक 90% Shopify वेबसाइट आर ओनली टू लूट मनी. समझ में आ रहा वो मनी पैसे कहाँ से लेना कैसे लेना ऐसे ऐसे वेबसाइट क्रिएट करके वो लोग सेल करते रहते हैं. एंड इसमें ऐसा है कि लाइक आप रिटर्न भी नहीं कर सकते, कस्टमर केयर को कॉल किया तो रिस्पॉन्ड भी नहीं होता. एंड ये है दूसरा प्रोडक्ट ऐसा है जो ये दो कॉम्बो है. अब देखिए ये ड्रेसेस भी ऐसा टोन्ड है, पूरे फट गए एंड ये कॉर्नर भी फट गए. स्कैम है रियल है बोल के देखने के लिए ऑर्डर किए थे. इट्स अ स्कैम, लिटरली ए स्कैम. एंड कभी भी आप परचेस मत करो ऐसे प्रोडक्ट्स क्योंकि बहुत ही. सो अगर माई शॉपिफाई बोल के आपको एंड में दिख गया तो ना जस्ट
आप परचेज मत करो, बिल्कुल भी मत करिएगा, एंड ओनली गो फॉर ऐसे वेबसाइट है मिंट्रा, फ्लिपकार्ट या नाइकिया। लेडीज़ के लिए बहुत सारे वेबसाइट्स हैं, अच्छे अच्छे बहुत सारे, उसमें ट्राई करिए। अगर हुआ तो आप सब्सक्राइब किए तो मैं मेन के लिए भी लेके आऊँगा एंड वुमेन के लिए भी लेके आऊँगा ऐसे ऐसे प्रोडक्ट्स या ऐसे ऐसे वेबसाइट्स, स्कैम वेबसाइट्स कहाँ पे मैं देखूँगा, आई सी कैसा है बोल के। सो ये था गाइस, एंड डेफिनेटली आप प्लीज़ ये स्कैम में मत पड़िएगा, एंड ये बस वेबसाइट्स, ये वेबसाइट्स ओनली फॉर पैसे लूटने के लिए, बस पैसे लूटने के लिए, एंड कभी भी ऐसे वेबसाइट्स के ऊपर मत टेम्प्ट होना। अगर आप कस्टमर केयर को कॉल किए तो ना वो बिल्कुल भी रिस्पॉन्ड नहीं होता, एंड इसमें ना सिर्फ एक ही ऑप्शन है कैश आउट डिलीवरी का एंड दूसरा कुछ भी नहीं। मैं बस एक ही बात बता दूं कि womenstars.myshopify.com इसके ऊपर ध्यान दीजिएगा अगर ये आपको ऐड कहीं पे भी दिखे तो ना, एंड बिल्कुल भी खरीदना मत, बिल्कुल भी खरीदना मत इसको। आपको अच्छा लगा तो लाइक एंड शेयर कर दीजिएगा, सब्सक्राइब करना मत भूलिएगा। मेरा नाम है अजय, आप देख रहे हो रिवीट नाउ। जय हिंद, वंदे मातरम। नंबर अभी व्यस्त है, कृपया कुछ समय पश्चात प्रयास करें। The number you have dialed is currently busy.